హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ దమ్ బిర్యానీ. సూపర్ టేస్టీ రెసిపీ. మన ఇంట్లో ఉన్న వాటితోటే హ్యాపీగా మనం రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేసుకోవచ్చు. ఇంకా రెస్టారెంట్ కన్నా ఇంకా హైజీనిక్గా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మన కరోనా సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి తినే సిచ్యువేషన్ అయితే లేదు. ఉన్నా కూడా మన ఇంత టేస్టీ అయితే ఉండదు నాకు తెలిసి. మన ఇంట్లో మనం చేసుకుంటే హ్యాపీగా మంచి హెల్తీగా చేసుకోవచ్చు కదా. సో నేను మీకు మంచి ఇంట్లో ఉండే వస్తువులతోటే హ్యాపీగా ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అచ్చం మన రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది. సో మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం దీనికోసం ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకోవాలి. పచ్చి రొయ్యలు తీసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా పెద్ద రొయ్యలు తీసుకున్నాను. తీసుకొని వీటికి ఉప్పు ఇంకా పసుపు వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఒక 3-4 టైమ్స్. లేదంటే మొత్తం నీచు వాసన వస్తాయి. మీకు పెద్ద రొయ్యలు దొరకకపోతే చిన్న రొయ్యలతోనైనా వేసుకోవచ్చు. నాకైతే ఇవే అవైలబుల్ ఉండే, సో ఇవే తీసుకున్నాను. వీటిని తీసుకోవాలి మంచిగా 3-4 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్నాక చూడండి ఇలా కొంచెం ఎల్లోయిష్ ఉంటుంది, ఎందుకంటే పసుపు వేసి కడుక్కున్నాము కదా. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాం వీటిని. దీనికోసం మనం ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత దీంట్లో మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే పడుతుంది, మన రొయ్యలకి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పుదీనా, ఇంకొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం మనము రొయ్యలతోటి. తర్వాత దీంట్లో పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనకు మసాలా కొంచెం గ్రేవీ ఉంటేనే బిర్యానీ మంచిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకే పెరుగు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిసేటట్టు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు ఇవన్నీ మంచి కలిసేటట్టు మంచి గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. పుదీనా ఉండే ఫ్లేవర్ మొత్తం దానికి పట్టాలన్నమాట. మంచి ఒక్కొక్క ముక్కను ఇలా మంచిగా మసాజ్ లాగా చేయాలి. చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట సేపు పెట్టుకుంటే పర్లేదు, బయట అయితే ఒక 1.5-2 అవర్స్ బయట పెట్టుకోవాలి. పక్కా పెట్టుకోవాలి మ్యారినేషన్. మనం వెంటనే వేసేసి బిర్యానీ వేసేంత టేస్ట్ ఉండదు. ఒక 1-1.5 అవర్ పక్కా రెస్ట్ ఇవ్వాలి దీనికి. అప్పుడే మంచి మసాలా దానికి పట్టేసి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట బిర్యానీ అనేది. చూడండి ఇలా మంచి ఒక్కొక్క ముక్కను ఇలా మంచిగా మసాజ్ చేస్తున్నట్టు చేయాలన్నమాట. ఇంకా దీంట్లో పెరుగు తినని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఏం చేయాలంటే పెరుగు ప్లేస్లో టమాటాని మిక్సీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది, కానీ పెరుగు అయితే మంచిగా కమ్మగా ఉంటుంది టేస్ట్. ఇంకా కొంతమంది పెరుగు ఇష్టపడరు కదా, సో వాళ్ళకైతే టమాటా రసం వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది అంతటా అది మంచి మ్యారినేషన్ అయ్యే టైంలో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నాం. బిర్యానీ అంటే పక్కా బ్రౌన్ ఆనియన్స్ ఉండాలి కదా, లేకపోతే బిర్యానీకి అసలు టేస్టే ఉండదు. మంచిగా చిన్నగా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. పొయ్యి అసలు పెద్దగా పెట్టద్దు, పొయ్యి పెద్దగా పెడితే ఆనియన్స్ మొత్తం బ్లాక్ కలర్ అయిపోతాయి, అసలుకి ఇంకా వాటికి టేస్ట్ మొత్తం మారిపోతాయి. బ్రౌన్ ఆనియన్స్ తోటి మనకి బిర్యానీకి మంచి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా మేము ఇలా చేసుకోలేము అనుకునే వాళ్ళు మనకు సూపర్ మార్కెట్లో రెడీగా దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు. కానీ మనం ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్. సో అందుకే నేను ఇలా చేసుకుంటున్నాను. ఈ కలర్ సరిపోతుంది, మరీ ఎక్కువ బ్రౌన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1.5 అవర్ తర్వాత అదే ప్యాన్లో, ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసామో అదే ప్యాన్లో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. మనం ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్లో అయితే వేస్తుంటే మంచి దాంట్లో ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ మనకు మంచిగా వస్తుంది అన్నమాట, రొయ్యలకి పడుతుంది. అందుకే దాంట్లోనే వేసుకున్నాను నేను మొత్తం ఈ రొయ్యల్ని మసాలాలని మొత్తం వేసుకొని పొయ్యి కొంచెం మిడిల్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలని ఈ మసాలా అంతా. చూడండి ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకే దీంట్లో వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఒక
5 to 6 మినిట్స్ మంచిగా మగ్గించుకున్నాక ఒకసారి మంచి ఇట్లా వేగినట్టు అవుతుంది. తర్వాత ఇంకోసారి టర్న్ చేసుకోవాలి రొయ్యల్ని. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి ఇలా ఉన్నాయి, అదే చిన్న అయితే వండుకోండి మంచి హ్యాపీ కలిపేసుకోవచ్చు. ఇవి చిన్న పెద్దవి కాబట్టి కొంచెం ఇట్లా ఒక్కొక్కటిగా కలుపుకోవాలన్నమాట. అదే చిన్న అయితే మొత్తం ఇలా చికెన్ కలిపినట్టు కలిపితే సరిపోతుంది. మొత్తం మళ్ళీ ఇంకోసైడ్ కూడా మంచిగా టర్న్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. పొయ్యి అస్సలు పెద్దగా పెట్టద్దు, పొయ్యి పెద్దగా పెడితే మాడిపోతుంది అన్నమాట రొయ్యలు అనేవి. పొయ్యి చిన్నగా పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఈ మసాలా ఈ కర్రీ అంతటిని. ఇప్పుడు దీంట్లో ఇలా ఉడుకుతున్నప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట బ్రౌన్ ఆనియన్స్ వేస్తే. తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి కూరని. చూడండి ఇలా మంచిగా మగ్గాలి. ఇట్లా మంచిగా మగ్గినాక రొయ్యలు అనేవి దగ్గరికి వచ్చి ఇట్లా ముడుచుకుపోతాయి అన్నమాట వేడికి. ఇలా దగ్గరికి ముడుచుకుపోవాలి అంతే. మనకి మసాలా కర్రీ అదే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా దగ్గరకు వచ్చి ఎంత పెద్దగా ఉండే చూసారా రొయ్యలు, అలాంటివి ఎంత చిన్నగా దగ్గరకు వచ్చేసినాయి వేడికి. ఇట్లా దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి కర్రీని. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా వేడెక్కాక కొంచెం బగార పువ్వు, 4 యాలకులు, 4 లవంగాలు, 2 యాలకులు, 1-2 బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, ఇంకా కొత్తిమీరని వేసుకోవాలి. పుదీనాను మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. పుదీనాతోనే మనకి రైస్కి సూపర్ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెమే మరి ఎక్కువ కాదు. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి పుదీనా ఇంకా అల్లం అనేది ఫ్రై అయ్యాక. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. నేను 1.5 కప్ బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టాను, సో 1.5 కప్కి కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకోవాలి. దీన్ని నార్మల్ రైస్లోనే వేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్ అయితే బాగుంటుంది కదా చూడడానికి తినడానికి కూడా. మనకి బిర్యానీ అంటే మనకు బాస్మతి రైస్ అయితేనే మంచి అది లుక్ బాగుంటుంది, మనకు తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట, రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకే నేనైతే బాస్మతి రైస్తోనే చేశాను అనే దీన్ని. తర్వాత దీంట్లో మన రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు నీటిని ఫుల్గా మరగనివ్వాలి. చాలా అంటే చాలా తెల్లగాగాలి నీరు. చూడండి ఇలా మంచిగా మసలాలి నీళ్ళు. ఇలా మసులుతున్న నీటిలో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఆ బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకోవాలి మెల్లగా. నేను 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 పర్సన్స్కి 1.5 కప్ బాస్మతి రైస్ సూపర్గా సరిపోతుంది. 2 మెంబర్స్కి 1.5 కప్ సూపర్గా సరిపోతుంది. అదే 2 మెంబర్స్కి 2 కప్స్ అయితే బాస్మతి రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. అందుకే 2 పర్సన్స్కి 1.5 కప్ కరెక్ట్ సరిపోతుంది. మాకైతే సరిపోయింది, అంటే కొంతమంది ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే పెట్టుకోవచ్చు. మాకైతే కరెక్ట్ ఆడికాడి కరెక్ట్ సరిపోయింది, కొంచెం మిగిలిపోయింది రైస్ అనేది. చూడండి 80% ఉడకాలి రైస్ అనేది. మనం అన్నం మెతుకు పట్టుకొని ఇలా అంటే మధ్యలోకి బ్రేక్ అవ్వాలి బియ్యం అనేది. అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మరిగించుకోవాలి అన్నంని. అన్నం వాటర్లో మంచిగా ఇట్లా ఉడకాలన్నమాట. 80% ఉడికాక ఒక జాలితోటి బియ్యాన్ని తీసి ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. రంధ్రాలు ఉన్న గిన్నెలో జాలి జల్లెడ లాంటి దాంట్లో మొత్తం వాటర్ కొంచెం కూడా ఉండొద్దు మనకి. వాటర్ కొంచెం అన్న చూడండి ఇలా జల్లెడ దాంట్లో వేసుకోవాలి. వాటర్ మొత్తం కిందికి వస్తాయి. వాటర్ ఉంటే బిర్యానీ అనేది మొత్తం లూజ్ వాటర్ వాటర్ అయిపోతుంది. మనకి దీంట్లో ఉండే కర్రీలో వాటర్తోటే మనకి బిర్యానీ అనేది మంచి ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం దమ్ చేసుకోవడానికి ఒక పాన్ తీసుకున్నాను నేను, నాన్ స్టిక్ గిన్నె.
దానికి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అన్నం అనేది మాడకుండా అన్నమాట. ఇది తర్వాత ఇప్పుడు మనం లేయర్స్ లేయర్స్ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్, ఒక లేయర్ మొత్తం రైస్ వేసుకోవాలి. రైస్ ఇప్పుడు అదే మనం మటన్ కానీ చికెన్ కానీ వేసామనుకోండి, ఫస్ట్ లేయర్ వచ్చేసి కర్రీ వేసుకోవాలి. అది కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి, ఏం కాదు ఇది రొయ్యలు కదా, కొంచెం డెలికేట్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్ వేసుకోవాలి. తర్వాత ఒక లేయర్ ఇట్లా కర్రీ పెట్టుకోవాలి, ముక్కలు కర్రీ కొంచెం వేసుకోవాలన్నమాట. అదే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే మాత్రం ఫస్ట్ మాత్రం కర్రీ వేసుకోవాలి, తర్వాత రైస్ వేసుకోవాలి. మరీ మరీ చెప్తున్నాను, ఇది రొయ్యల బిర్యానీ కాబట్టి రొయ్యలు చాలా డెలికేట్ ఉంటాయి కదా, మనకి కింద వేస్తే మాడతాయి అన్నమాట. తర్వాత ఇంకొక లేయర్ అన్నం, మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా దీంట్లో వేసేసుకోవాలి. 80% ఉడికించి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి. ఇలా లేయర్స్ లేయర్స్ వేసుకోవాలి. ఒక లేయర్ బియ్యం, ఒక లేయర్ కూర, అలా వేసుకోవాలన్నమాట. తర్వాత దీని మించాలి బ్రౌన్ ఆనియన్స్, మనం వేయించి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, అవన్నీ వేసుకోవాలి ఒక లేయర్. తర్వాత దీని మీదనే పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే కింద మొత్తం కర్రీ వేసేసి పైనుంచి మొత్తం ఉడికించిన బియ్యం అంతా వేస్తారనమాట. అలా అయితే ఏమవుతుందంటే కింద మాడిపోయినట్టు అవుతుంది, సరిగ్గా ఉండదు. ఇలా మంచి లేయర్స్ లేయర్స్ వేస్తే బాగుంటుంది, అందుకే నేనైతే ఇలానే చేసుకుంటాను. మళ్ళీ ఇంకొక లేయర్ కర్రీ వేయాలన్నమాట. మొత్తం కర్రీ మసాలా, కర్రీలో ఉన్న మసాలా ఉంటుంది కదా అది మంచిగా వేసేసుకోవాలి రైస్లో. మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అన్నమాట. అలా మన దగ్గర ఉన్న కర్రీ ఇంకా రైస్ మొత్తం అయిపోయేలోపు ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న రైస్ కరెక్ట్ సరిపోయింది, 3 లేయర్స్ రైస్ వచ్చింది, 2 లేయర్స్ కర్రీ వచ్చి 3 లేయర్స్ రైస్, 3 లేయర్స్ కర్రీ వచ్చేసింది నాకు. పైన వచ్చేసి మళ్ళీ ఫైనల్గా ఇంకొక కొంచెం కర్రీ వేసేసుకుంటున్నాను. ఇంకా మనకున్న మసాలా మొత్తం కర్రీలో మసాలా ఉంటుంది అది మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు. ఇంకా ఫైనల్గా వేసేసుకొని పైనుంచి కొన్న ఇంకా ఫైనల్గా మనకున్న బ్రౌన్ ఆనియన్స్, మన దగ్గర ఉన్న కొత్తిమీర అదంతా మొత్తం ఫైనల్గా మొత్తం వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకొంచెం మీరు ఘాటు ఎక్కువ తినే వాళ్ళైతే పైనుంచి గరం మసాలా వేసుకోవచ్చు కొంచెం, కానీ మాకు అంత ఘాటు ఏం అవసరం లేదు అందుకే నేను వేయట్లేదు. కొంతమంది ఘాటు ఎక్కువ ఇష్టపడతారు కదా వాళ్ళు, ఈ టైంలో పైనుంచి మొత్తం గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి మొత్తం. కొత్తిమీర వేసుకోవాలి, మనం ఉడికించుకున్న అన్నంలో కొన్ని వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కొంచెం ఇట్లా సైడ్లో కొంచెం వేయాలన్నమాట, మరీ ఎక్కువ కాదు, చాలా అంటే చాలా తక్కువ, కొంచెం ఇట్లా చిలకరించినట్టు వేయాలి. వేసాక ఇప్పుడు మనం దీన్ని దమ్ చేసుకోవడానికి ఇట్లా బైండింగ్ చేస్తున్నాం. దీనికి గోధుమ పిండి కానీ మైదా పిండి దీనితోనైనా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితోటి మొత్తం ఇట్లా బైండ్ చేస్తున్నాను అన్నమాట. 15 మినిట్స్ పొయ్యి చిన్న పెట్టుకోవాలి. ఇలా బైండ్ చేశాక 15 మినిట్స్ చిన్న పెట్టుకోవాలి. మరీ మరీ కరెక్ట్ వినండి, ఇది 15 మినిట్స్ చిన్న పెట్టుకోవాలి అంతే. 15 మినిట్స్ చిన్న పెట్టుకొని పొయ్యి ఆఫ్ చేసేసి 20 మినిట్స్ వరకు అసలు దాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి బిర్యానీ మొత్తం కలుపుకుంటూ అయిపోతుంది. మరీ మరీ మళ్ళీ చెప్తున్నా వినండి, 15 మినిట్స్ చిన్నగా పెట్టండి, 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి, కంపల్సరీ రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇవ్వకుండా ఫస్టే తీసేశారనుకోండి మొత్తం వాటర్ వాటర్ ఉంటుంది, నీరు మొత్తం ఇంకిపోక అస్సలు బాగుండదు. 15 మినిట్స్ రెస్ట్, 15 మినిట్స్ పోయి చిన్నగా పెట్టాలి పోయిని, మరీ పెద్దగా అస్సలు పెట్టొద్దు. ఇంకా కొంతమంది ఇంకా మనకి పొయ్యి కొంచెం మాకు చిన్న వస్తలేదు పెద్దగానే వస్తుంది అనే వాళ్ళు ఏం చేయాలంటే రొట్టె పెంచుకుంటుంది కదా మనకి అది పెట్టేసి దాని మించాలి ఇది పెట్టండి, అట్లనే పెట్టుకోవచ్చు. ఇంకా చిన్నగా వస్తే మాత్రం 15 మినిట్స్ చిన్నగా పెడితే సరిపోతుంది అంతే కరెక్ట్. 15 మినిట్స్ చిన్నగా పెట్టుకున్నాక 20 మినిట్స్ రెస్ట్ తర్వాత నేను ఇలా తీస్తున్నా చూడండి, మొత్తం మన గోధుమ పిండి అనేది కలర్ చేంజ్ అయిపోతుంది, చేంజ్ అయిపోయి కొంచెం ఊడొచ్చినట్టు అవుతుంది. మనం ఇలా పట్టుకోగానే ఊడిపోతుంది అన్నమాట, దాన్ని మొత్తం మనమే ఇంకా చాకుతో తీసేస్తే చూడండి ఫైనల్గా మనకి రొయ్యల బిర్యానీ తినడానికి రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ ఉంటుందో. దీంట్లో నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్ అస్సలకే యూజ్ చేయలేదు, మన వాడే కారం వాటితోటే సూపర్ కలర్ వస్తుంది బిర్యానీ. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. రైస్ మాత్రం చూడండి కొంచెం కూడా పదన లేకుండా సూపర్ పొడి పొడి వచ్చింది. నేను ఎలా చేశానో అలానే చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో.
సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనకి సూపర్ రొయ్యల బిర్యానీ తయారైపోతుంది. చూడండి, కొంచెం కూడా మాడలే బిర్యానీ అనేది, ఎందుకంటే కింద నేను ఆయిల్ వేసా కదా, సో అందుకే కొంచెం కూడా మాడలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది, టేస్ట్ మాత్రం సూపర్ ఆసమ్ టేస్ట్. సో మీ అందరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీలో ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫైనల్ అవుట్పుట్, మన ప్రాన్స్ దమ్ బిర్యానీ చూడడానికి ఎంత బాగుందో, తినడానికి ఇంకా చాలా చాలా బాగుంది. సో మీ అందరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. దీనికి మంచిగా రైతా కానీ, రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. నిమ్మకాయ ఇంకా ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకున్నాను నేను, హ్యాపీగా తినేసాము. సో మీ అందరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి.